వందకు పైగా సీట్లు కైవసం చేసుకోబోతున్నామని తరచూ ప్రకటిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసురుతున్నారు యువనేత కేటీఆర్. మరి ఏ భరోసాతో గులాబీ పార్టీ అలాంటి ప్రకటనలు చేస్తోంది? క్షేత్రస్థాయిలో సీన్ ఎలా ఉంది? వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితిలోకి సాగుతున్న వలసలు, ఇతర పార్టీల నుంచి భారీ చేరికలు, కేసీఆర్ ఆజ్ఞ మేరకే ఈ కూడికలు, అభ్యర్థుల గెలుపు కోసమే ఎత్తులు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు అవసరమయ్యే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. మహాకూటమి నేతలు కుదురుకునేలోగానే విజయానికి అవసరమైన బాటలు వేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తోంది. అధినేత ఆదేశాలతో విపక్ష నేతలను బలహీనపరిచేందుకు అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నేతల వలసలను ప్రోత్సహిస్తున్నారు. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత మెజారిటీ నియోజకవర్గాల్లో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారితో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన నేతల చేరికలు నిత్యం కొనసాగుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నేతలు మొదలు మండల, గ్రామస్థాయి నేతలను కూడా వారు వదలడం లేదు. 50 ఓట్లను ప్రభావితం చేసే నాయకుడితోనూ టీఆర్ఎస్ ముఖ్యులే సంప్రదింపులు జరుపుతున్నారంటే ఆ పార్టీ ఎంత పకడ్బందీగా పావులు కదుపుతున్నదో అర్థం చేసుకోవచ్చు. నిజానికి టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టికెట్ దక్కన్ నేతలు చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ తీరుపై మండిపడుతూ ఇతర దారులు వెతుక్కున్నారు. ఇందులో చాలామంది కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. అయితే ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన గులాబీ బాస్ మెజారిటీ నియోజకవర్గాల్లో నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. అసంతృప్తులతో మాట్లాడేందుకు మంత్రి కేటీఆర్కు బాధ్యతలు అప్పగించారు. 2 నెలలుగా ఓవైపు అసంతృప్తులను బుజగిస్తూ భవిష్యత్పై వారికి తగిన హామీలు ఇస్తూ కేటీఆర్ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. మాట వినని వారిని సస్పెండ్ కూడా చేశారు. కేటీఆర్ చొరవతో నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చింది. అయినా కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు కనిపిస్తూ ఉండడంతో అక్కడికి పార్టీ దూతల్ని పంపించారు. వారంతా అభ్యర్థులకు, అసంతృప్తులకు మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తులు కొందరు పార్టీని వేడడంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలోని అసంతృప్తులకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా గాలం వేస్తోంది. అసెంబ్లీ రద్దుకు ముందే నియోజకవర్గాల్లోని వివిధ పార్టీల్లో బలమైన నేతల వివరాలను టీఆర్ఎస్ సేకరించింది. పట్టణాలు, గ్రామాల వారీగా ప్రజాబలం ఉన్నవారి పేర్లతో డేటాని ఆ పార్టీ నేతలు తయారు చేశారు. ఆ సమాచారం ఆధారంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలోని అసంతృప్తులను టీఆర్ఎస్లోకి లాగుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో చేరికలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు అధినేత కేసీఆర్తో తీవ్రంగా విభేదించి పార్టీని వీడి వెళ్లిన నేతలను కూడా మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఉదాహరణకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించారు. అధినేతతో వచ్చిన గ్యాప్తో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరి ఓడిపోయారు. ఇటీవల కాంగ్రెస్ జాబితాలో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయనకు బీజేపీ ఆహ్వానం పలికింది, టికెట్ ఇచ్చేందుకు కూడా ఒప్పుకుంది. ఈ పరిణామంతో మంచిర్యాల్లో టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందని అంచనా వేసిన మంత్రి కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగారు. అరవింద్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. ఏ హామీ ఇచ్చారో తెలియదు, కానీ వెంటనే సీన్ మారిపోయింది. అరవింద్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువ కప్పేశారు. ఇలా పార్టీకి అక్కడికొచ్చే ఏ ఒక్క నాయకుడిని వదులుకోకూడదన్న ఆలోచనతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో అన్ని పార్టీల్లోనూ ఆయారాం గయారాంలో ఉండడం సహజమే. కానీ టీఆర్ఎస్ మాత్రం బలమైన నాయకులే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, ఇదివరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఇమేజ్ ఉన్న వారిని సైతం తమకు అనుకూలంగా మేనేజ్ చేస్తోంది. మీరు పార్టీ కండువ కప్పుకోపోయినా పర్వాలేదు, కానీ మాకు సహకరించండి అంటూ అభ్యర్థులను వారి వద్దకు పంపుతోంది. ఈ క్రమంలో తమ మాతృ పార్టీలను వదిలేందుకు ఇష్టపడని నాయకులను సైతం మరో విధంగా ఒప్పిస్తోందట. మీరు మీ పార్టీలోనే ఉండండి, కానీ మాకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దు అని వారిని కోరుతోందట. ఈ మేరకు ఆయా పార్టీల నేతలతో టీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ దూతలు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల మీ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవని నచ్చజెప్పి లైన్లోకి తెచ్చుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల మీ పార్టీ అభ్యర్థి పోటీలో లేరు, మీరు మద్దతు ఇచ్చే పార్టీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు లేవు, మీకేం కావాలో చెప్పండి చేస్తామంటూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారట. పనిలో పనిగా వారి అవసరాలను తీరుస్తున్నారట. ఈ క్రమంలో మహాకూటమిలో సీట్లు దక్కక అసంతృప్తితో ఉన్న చాలామంది నాయకులు
అంతర్గతంగా టీఆర్ఎస్ కు జయ కొడుతున్నారు. ఇలా టీఆర్ఎస్ అభ్యర్థులకు తోడు అధిష్టానం పంపించిన దూతలు చేస్తున్న ప్రయత్నాలతో పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవుతున్న మాట నిజం. తమ నాయకులను లక్షలు వెచ్చించి టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని వారు మండిపడుతున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలతో వచ్చే నష్టం ఏమీ లేదంటూ వారు తమ పని కూల్గా కానిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల నేతలందరినీ మేనేజ్ చేస్తే ఆయా పార్టీల అభ్యర్థులు బలహీన పడతారన్నది టీఆర్ఎస్ అంచనా. వచ్చే రోజుల్లో అనేక మంది ముఖ్య నేతలను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగించబోతున్నారట. ఆయా నేతల బలం బలహీనతల ఆధారంగా పావులు కదుతారట. పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం, ప్రజల స్పందనపై ఎప్పటికప్పుడు గులాబీ బాస్ ఆరాతీస్తున్నారు. వీక్గా ఉన్న అభ్యర్థులకు క్లాసులు కూడా పీకుతున్నారు. పార్టీ సీనియర్లను అలాంటి చోట్లకు పంపిస్తున్నారు. వారంతా మండలాల వారీగా పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసి బాస్కు నివేదిస్తున్నారు. చెప్పాలంటే పకడ్బందీ పోల్ మేనేజ్మెంట్తో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. సభలు ప్రచారాలు ఒకెత్తైతే ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చి కారు గుర్తు కోటేయించే నాయకులు ఒకెత్తు అన్న భావనతో ఇప్పటి నుంచే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది ఆ పార్టీ. గెలుపు కోసం గులాబీ బాస్ అనుసరిస్తున్న బహుముఖ వ్యూహాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూద్దాం.